ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శాస్త్రాల్లో స్నానాల యొక్క ప్రాధాన్యత చాలా గొప్పగా చెప్పడం జరిగింది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విశేషాంశాలు చాలా ఉన్నాయి ఇది భారతీయ సంస్కృతి సంప్రదాయం మంగళ స్నానాలు అనేటువంటివి వివాహ ఉపనయన సందర్భాల్లో చేస్తూ ఉంటారు తెల్లవార్జమన పెళ్లి ముహూర్తాలు పెట్టడం వెనకాల పరమార్థం కూడా అదే పెళ్ళి ముహూర్తాలు తెల్లవార్జమన పెట్టినప్పుడు ఆ పెళ్లి కుమారుడికి మంగళ స్నానం చేయించి కానీ పెళ్లిపేటల మీదకి తీసుకురారు గనక స్నానం చేయించినట్లయితే అతనిలో దిశక్తి పెరగడానికి ఆస్కారం ఉంటుంది పుట్టినరోజు స్నానం కూడా చాలా విశిష్టంగానే చెప్పాం అబ్బాయి పుట్టినరోజున తోడ పుట్టినటువంటి వాళ్ళు మంగళహారతి ఇచ్చి నలుగు పెట్టి స్నానం చేయిస్తారు దానికి ప్రతీకగా అబ్బాయి తోడ పుట్టిన వాళ్లకు కట్నకానుకులు ఇచ్చేటువంటి సంప్రదాయం కూడా మనం గుర్తిరగాల్సి ఉంటుంది అలాగే పుణ్యస్నానాలు అని చెప్పేసి మనకు ఉన్నాయి పండుగల రోజుల్లోనూ పర్వదినాల రోజుల్లోనూ చేసేటువంటి స్నానాలువి సాధారణంగా ఈ యొక్క స్నానాలను సముద్రంలో కానీ లేక పుణ్యతీర్థాల్లో కానీ చేసేటువంటి విధి విధానం కనిపిస్తూ ఉంటుంది ఇకపోతే గ్రహణ స్నానం అని చెప్పేసి ఉన్నది ఇది చాలా విశేషవంతమైనటువంటి స్నానం గ్రహణం పట్టే ముందు గ్రహణం మధ్యలోను గ్రహణం విడిచేటువంటి సమయంలో కూడా అతినిష్టాగరిష్టాపరులైన ఉపాసనాపరులు తప్పనిసరిగా స్నానం చేస్తారు ప్రతి వాళ్ళు కూడాను గ్రహణానంతరం తప్పనిసరిగా స్నానం చేయాలి అలా గనక చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది ఆరోగ్యవంతులుగా జీవితాన్ని గడపడానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తిరగాలి అపభృత స్నానం అని చెప్పేసి మనకు పూర్తి సందర్భంలో చేయించేటువంటి స్నానం అంటారు అరవై సంవత్సరాలు రాగానే ప్రతి వాళ్ళు కూడా షష్టబ్జ పూర్తి అని చెప్పేసి చేసేటువంటి సంప్రదాయం ఉంది ఈ షష్టబ్జ పూర్తి సందర్భంగా అపభృతి స్నానం అని చెప్పేసి చేస్తారు శరీరాన్ని అరవై ఏళ్ల వరకు కూడా అంటు పెట్టుకుని ఉండేటువంటి మన్నాలు అన్నీ కూడా తొలగిపోతాయని అరవై ఏళ్ల ఉత్సవంలో చేసేటువంటి స్నానాన్ని ఉగ్రరథశాంతి అని చెప్పేసి కూడా అంటాం షష్ఠిపూర్తి స్నానం సందర్భంగా పుట్టమన్ను శరీరానికి రాసుకొని నూరు బిందెల నీళ్లతో జల్లెడ స్నానం చేయించేటువంటి సంప్రదాయం ఉంది